ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు గల వారఫలాల్లో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యారాశి వారు, ఈ వారం స్నేహితుడు లేదా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత చికిత్స ఈ వారం మీ మానసిక శాంతిని అంకితం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరే దృష్టి పెట్టలేకపోవచ్చు, కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలని మీకు సలహా. ముఖ్యంగా చెడు సమయం కోసం మాత్రమే డబ్బు నిల్వ చేయబడిందని ఈ వారం మీరు గ్రహిస్తారు. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి ఈ వారంలో కొంతవరకు పైకి క్రిందికి ఉండవచ్చు, కానీ గతంలో మీరు సేకరించిన సంపద మీకు సహాయం చేస్తుంది మరియు మీరు ఈసారి కూడా చెడు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ వారం మీ ఇంటి పిల్లలకి అధిక తగ్గింపు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మీకు సమస్యలు వస్తాయి, కాబట్టి మొదటి నుండి వారిపై మరియు వారి అనుబంధంపై నిఘా ఉంచండి. ఇంకా మీరు కొత్తగా పనుల్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ వారం కొంచెం అననుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఈ వారం ప్రారంభంలో అసంపూర్తిగా ఉన్న పనుల్ని తిరిగి ప్రారంభించడంలో మీకు ఇబ్బందులు ఉండవచ్చు. దీనివల్ల మీ ధైర్యం ప్రభావితమవుతుంది. అదే సమయంలో మీ కెరీర్ మందగించే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అలాగే ఈ వారం విద్య లేదా ఏదైనా విషయం గురించి విద్యార్థుల మనసులో ఏమైనా సందేహాలు ఉంటే అవి పూర్తిగా పోతాయి. ముఖ్యంగా హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్ కంపెనీ సెక్రటరీ, లా, సోషల్ సర్వీసెస్ సెక్టర్ చదువుతున్న ఈ మొత్తంలో ఉన్నవారు ఈ సమయంలో వారి కృషికి అనుగుణంగా అపారమైన విజయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ వారం మీరు ఇటీవల వివాహం చేసుకుంటే మీరు ఇప్పటి వరకు కొత్త సంబంధాన్ని సమతుల్యం చేసుకోలేకపోతే ఈ వారం మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది, ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోగలుగుతారు. ఇది మీ ఇద్దరికి ఒకరికొకరు అంచనాలని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇది సంబంధంలో మంచి మార్పును చూపుతుంది. మొదటి ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం కూడా మీరు అసంపూర్తిగా లేదా పెండింగ్లో ఉన్న పనుల్ని తిరిగి ప్రారంభించడంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు. ఇక కన్యారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి, మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం కన్యారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 16-19 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో.